మందరికీ మీ డబ్ స్మాష్ వీడియోస్ దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆడియన్స్ అందరూ, అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా చూశారు, తర్వాత కొన్ని సినిమాలు అరాకుర షార్ట్ ఫిలిమ్స్ కానీ, తర్వాత ఒక షోలో చూసాము. అసలు నైనిపావని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అసలు నేను స్టార్ట్ చేయలేదు, మా అక్క స్టార్ట్ చేసింది. సో డబ్ స్మాష్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఎవ్రీబడి ఆర్ బికమింగ్ ఫేమస్. ఇక్కడ నేను చెన్నైలో చదువుకునేదాన్ని ఆ టైంలో. సో మా అక్క నైని పవని అని ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి, బికాస్ నేను కాలేజ్లో ఫుల్ యాక్టివ్ ఉంటుండే, అన్నిట్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిట్లో యాక్టివ్ ఉంటుండే. సో అందుకని చెప్పి నా డ్యాన్స్ వీడియో నేను ఎక్కడైతే కాలేజ్లో పర్ఫామ్ చేశానో ఆ వీడియో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. పోస్ట్ చేయగానే అందరూ ఇలా లైక్ చేయడం స్టార్ట్ చేశారు, ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. సో అది పోస్ట్ చేయడం వల్ల మా అక్క వల్ల నాకు ఫాలోవర్స్ రావడం స్టార్ట్ చేశారు. సో ఇంకా దాన్ని అలానే కంటిన్యూ చేశాను. సో పీపుల్ లైక్డ్ మై డ్యాన్స్, ఇంకా డబ్ స్మాష్ కూడా అలాగే అందరికీ నచ్చింది. అలాగే చిన్న చిన్నగా ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను షన్నుతో కలిసి వీడియో సాంగ్స్ చేశాను, సితారా అనే వీడియో అండ్ ఓ సోనే సోనే సాంగ్ అనేది సూర్య గారిది. ఈ రెండు చాలా బాగా హిట్ అయ్యాయి, అందరూ సితారా సితారా అని పిలవడం స్టార్ట్ చేశారు ఆ సాంగ్ నుంచి. సో అక్కడ నుంచి కొంచెం ఫేమ్ నాకు గట్టిగా వచ్చింది. సో షన్నుతో 2 సాంగ్స్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఆ సాంగ్స్ యూట్యూబ్లో నుంచి ఎందుకు రిమూవ్ చేశారు? ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి, అప్పట్లో ఆదిత్య మ్యూజిక్కి ఓకే సాంగ్స్ చేయడం. నేను కూడా ఇంకా చాలా సాంగ్స్ చేశా, చూసి చూడంగా నచ్చేసావి చాలా సాంగ్స్, అవన్నీ కూడా తీస్తారు. ఎందుకంటే ఆఫ్టర్ దట్ కాపీ రైట్స్ వల్ల దే రిమూవ్డ్ ఇట్. బట్ ఆడియన్స్ అందరికి ఎందుకు షన్ను సాంగ్ రిమూవ్ చేశారన్న టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, అవునా ఏమో అందరికి చెప్పేసేయండి, అది ఆదిత్య మ్యూజిక్ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా చెప్తా, బికాస్ ఆఫ్ యువర్ టాటూ ఎస్జే అంటే అది షణ్ముఖ్ జశ్వంత్ అని కూడా ఒకటి విన్నా నేను. కాదు కాదు, అది నా పర్సనల్ టాటూ నా ఫస్ట్ రిలేషన్షిప్ గురించి. సో ఆ అబ్బాయి పేరు కూడా జేతోనే స్టార్ట్ అవుతుంది. సో ఎస్ జే అలా ఇచ్చుకున్నాను. సో షన్నుకి ఈ టాపిక్ అసలు ఏం సంబంధం లేదు. క్లారిటీ క్లారిటీ. ఓకే, యూట్యూబర్ బిగ్ బాస్ 5 సీజన్ రన్నర్ అప్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్ సోదరుడిపై వచ్చిన ఓ ఫిర్యాదు కారణంగా అతడు కూడా అరెస్ట్ అయ్యాడు. ఇక ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మౌనిక సంచలన నిజాలు వెల్లడించింది. యూట్యూబ్ లో అవకాశం ఇప్పిస్తానని షణ్ముఖ్ పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకొని అతడి అన్న సంపత్ వినయ్ ఇద్దరూ తనను మోసం చేశారని చెప్పుకొచ్చింది మౌనిక. ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన డాక్టర్ మౌనికకు 3 ఏళ్ల క్రితం షణ్ముఖ్ అన్న సంపత్తో పరిచయం అయింది. మౌనికను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సంపత్ ఆమెని హోటల్స్ విల్లాలకు తీసుకెళ్లి లోబర్చుకున్నాడు. ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు. అయితే ఈ విషయాలేవి బయట పెట్టకూడదని బెదిరించాడని బాధితురాలు మౌనిక చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోమని అడిగితే చేతికి ఓ ఉంగరం తొడిగేసి పెళ్లి అయిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. కానీ మౌనిక తల్లి క్యాన్సర్ బారిన పడడంతో ఆమె చికిత్స కారణంగా వీరి వివాహం పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇక తాజాగా మౌనిక సంపత్తులు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. వీరి వివాహానికి మరో 6 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఈలోపే సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మౌనిక నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. వారు సంపత్ కోసం అతడి ఇంటికి వెళ్ళగా అదే సమయంలో షణ్ముఖ్ అతడి అన్నతో కలిసి గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే అన్నదమ్ములు చాలా కాలం నుండి గంజాయి వాడుతున్నారని, వారి దగ్గర డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది మౌనిక. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ ఆ క్రేజ్తో బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్గా వెళ్ళాడు. ఆరంభంలో అందరూ అతడే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అని భావించారు. కానీ హౌజ్లో అతడి అతి సిరితో మెలిగిన విధానం చాలామందికి నచ్చలేదు. యూట్యూబర్గా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో బిగ్ బాస్లోకి వెళ్ళి అంత చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. ఇక తాజాగా గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు.